కోపమునువ పొంగి నా ప్రతి రోమ కూపాన్ని ముంచెత్తింది. ఆ వెల్లువ దేహాన్ని పూర్తిగా ముంచి వరదయై పొంగి విశ్వమంతా నిండింది. చిత్రమేమిటంటే నా ఎరుక నా శరీరంలో లేదు, విశ్వమంతా అమృతమయమే. నేనేమో అమృతం అంటున్నాను కాని మీరు దానిని ఈథర్ అనవచ్చు. అది అతి సూక్ష్మమై ప్రతి బిందువు వద్ద ఎరుకతో కలిసి ఉన్నది. ఆ అమృత జలధిలో చరాచరములన్నీ మంచు పింజల వలె తేలుతున్నాయి. శరీరము అమృతతుల్యమైన విషయమే. ఆ విశ్వంలో ప్రతి బిందువు ఎరుకతో నిండిపోయింది. తన సన్నిధి మహిమతో కటాక్ష వీక్షణాలతో భగవాన్ తన భక్తుల మనసులను అణచి పరిపూర్ణ సత్యాన్ని దర్శింపచేసేవారు. నిజమైన బోధ మౌనంతోనే జరుగుతుంది అనేవారు భగవాన్. అంత మాత్రం చేత వారు వాకులతో బోధించలేదని కాదు, ఆత్మసాక్షాత్కారానికి వారు అనేక సాధనలను ప్రస్తావించినా ఆత్మవిచార మార్గమే పరమశ్రేష్టమని తెలిపేవారు. మనసు నుంచి పుట్టే ప్రతి తలపుకు ముందుగా నేను అన్న తలపే తోస్తుంది. ఈ నేను అన్న తలపు కలిగిన తరువాతనే అన్ని రకాల తలపులు బయలుదేరుతాయి. మనసును బాగా అంతర్ముఖము చేసి ఆ నేను పుట్టు చోటును గమనించాలి. ఈ విధంగా హృదయపు లోతులకు పోయి నేను అన్న భావనను వెతికితే అది అణగిపోయి తత్క్షణమే మరి ఒక నేను లేచి అహం అహం అన్న స్ఫురణ తానుగా ప్రకాశిస్తుంది. ఈ కొత్త నేను 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 అని అంటున్నా అది అహంకారం కాదు, పూర్ణమైన ఉనికి మాత్రమే. భగవానుల వద్దకు అన్ని మతముల వారు వస్తూ ఉండేవారు. వారు ఎవ్వరినీ తమ మతాన్ని మార్చుకోమని ఎప్పుడూ అనలేదు. భగవాన్ వారి ప్రశ్నలన్నిటినీ సావధానంగా విని చివరకు నెమ్మదిగా వారిని ఆత్మవిమర్శకు పూనుకోమని, నేనెవరో తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయి అని బోధించేవారు. ఆనందం గురించిన ఒక ప్రశ్నకు బదులుగా భగవాన్, ఆనందమే నీ సహజ స్వరూపము, నీ శరీరముతో మనసుతో తాదాత్మ్యం చెంది దాని బంధాలను నీకు ఆరోపించుకొని దుఃఖిస్తున్నావు, నీ ఆత్మను తెలుసుకొని నిరతిశయానంద భాండాగారపు తలుపులు తెరు, నిజమైన ఆత్మయే సత్యము, అదే సర్వజీవుల యందలి ఆత్మ, నీవు చూచే ప్రపంచమంతటి యొక్క ఆత్మ ఏకైక శాశ్వత సర్వోత్తమ సత్య ఆత్మ, అది అహంకారము లేక దేహాత్మ భావమునకు భిన్నమైనది. భగవాన్ ఎప్పుడు ఎవరిని కుటుంబమును వదలమని కాని అరణ్యములకు వెళ్లమని కాని చెప్పేవారు కారు. నీ మనస్సే నీకు ప్రతిబంధకం. గృహంలో ఉన్నా అడవిలో ఉన్నా దీనిని జయించి తీరవలసిందే కదా. నీ విధులు నీ వ్యవహారాలు నీ ఆధ్యాత్మిక సాధనకు అడ్డుకారాదు. కర్మలను త్యజించడం అంటే కర్మలయందు సంగమును ఆసక్తిని కర్మఫల అపేక్షను వదలమని అర్థము. కర్తృత్వ భావత్యాగమే నిజమైన త్యాగం. భగవానుల బోధలను ఆచరించడానికి పూజాది కర్మలు ఏవీ అవసరము లేదు. ఆ బోధ సర్వ మతముల పుట్టుక లయలకు ఏది మూలమో దానికి చేరుస్తుంది. స్త్రీలు కాని పురుషులు గాని ఏ విధమైన వర్ణాశ్రమ వివక్షతలు లేక ఎట్టి పరిస్థితులలో ఉన్నా భగవాన్ బోధలను అభ్యసించవచ్చును. వారి బోధలు వారి జీవితంలో ప్రతిఫలించేవి. నిజానికి వారి జీవితం ఆత్మజ్ఞానమనే మహోన్నత స్థితికి నిదర్శనం. వారు పూర్ణ ఎరుకతో జీవిస్తున్నా వారి శరీరం ప్రకృతి నియమాలను అనుసరించే ఉండేది. కాలక్రమంలో జరాభారంతో కుంగి దేహం కీళ్లవాతానికి లోనైంది. 1949 మొదట్లో వీరి
ఎడమ మోచేతికి పైన చిన్న కురుపు లేచింది. దానిని శస్త్రచికిత్స చేసి తీసివేశారు. అది మళ్లీ పొడచూపగా చూసిన డాక్టర్ దానిని క్యాన్సర్ అంటే రాచపుండుగా నిర్ధారించారు. క్రమంగా అది మళ్లీ పొడచూపగా చేతి కండనే తినడం ఆరంభించి రక్తాన్ని విషమయం చేసి ఆ పరమ విశుద్ధ జ్ఞాని శారీరక జీవితానికి పూర్తిగా తెరవేసింది. భగవాన్ జీవిత చరమదశలో 1 సంవత్సరం పాటు వారు విపరీతమైన బాధకు గురి అయ్యారు. కానీ వారెప్పుడూ దానిని గురించి ఫిర్యాదు చేయలేదు. వారెప్పుడూ దేహాతీత స్థితిలోనే ఉండేవారు. వారి పరిస్థితి క్షీణించడం చూసిన భక్తులు తమ ఆవేదనను వెలిపుచ్చేవారు. భగవాన్ గతించనున్నారన్న ఆవేదనను భక్తులు వ్యక్తం చేసేవారు. అతి తేలికగా వారి భావనను కొట్టివేస్తూ భగవాన్ వారు చూచే ఈ అనారోగ్యపూరిత దేహానికి మాత్రమే తాను పరిమితం కానని సూచించేవారు. తన దేహానికి అంత ప్రాముఖ్యత ఆపాదించవద్దు అనేవారు. 1950 ఏప్రిల్ 13వ తేదీ ఒక వైద్యుడు ఒక ప్రత్యేకమైన మందును స్వీకరించవలసిందిగా భగవానును ప్రార్థిస్తే, అవసరం లేదు, అంతా 2 రోజుల్లో సర్దుకుంటుంది అన్నారు. మరునాడు భగవాన్ ఉన్న గది ముందుగా వేలాది భక్తులు వరుసగా వారి దర్శనం చేసుకున్నారు. చూచేవారికి వారి దేహం రోగగ్రస్తమై కృషించి ఎముకలు బయటపడి చర్మము నల్లబడి దయనీయ స్థితిలో కనబడ్డది. ఆ రోజు ప్రతివారికి ఏదో ఒక వేళలో భగవాన్ యొక్క సూటి అయిన తేజోవంతమైన కృపావీక్షణం లభ్యమైంది. ఎన్నోసార్లు భగవాన్, వీరంతా నేను చనిపోతున్నాను అని అంటున్నారు, నేనెక్కడికి పోగలను, ఇక్కడే ఉన్నాను అని అంటుండేవారు. వారి శరీరంతో పాటే వారి మార్గదర్శకత్వము కృప అంతరించుట జరగదని పదే పదే తెలియపరిచేవారు. 1950 ఏప్రిల్ 14 రాత్రి భగవాన్ నిర్యాణానికి కొద్ది నిమిషాల ముందు కొందరు భక్తులు అరుణాచల శివ పాడడం మొదలుపెట్టారు. భగవాన్ చిరు దరహాసం చేశారు. కను కొలకల నుండి ఆనందాశ్రువులు జాలువారాయి. మరణవేదనో ఇతర మరణ సూచనమో ఏదీ లేదు. శ్వాస విశ్వాసాలకు మధ్య ప్రాణము అణగిపోయింది. అప్పుడు రాత్రి 8:47. అదే సమయంలో ఒక కాంతిపుంజం అద్భుత కాంతులను వెదజల్లుతూ అక్కడి నుండి ఈశాన్యపు దిక్కున అరుణాచల శిఖరానికి వెనుకగా ప్రయాణించి అక్కడే లీనమైంది. ఆ కాంతిపుంజమును మద్రాసు లాంటి దూర ప్రదేశముల నుంచి కూడా గమనించిన ఎందరో భక్తులు దాని అర్థాన్ని గ్రహించారు. అది 1950 ఏప్రిల్ 14 రాత్రి 8:47 సమయం. మరునాటి ఉదయం వారి దేహాన్ని అత్యంత వైభవోపేతంగా సమాధి చేశారు. ఆ సమాధిపై ఒక లింగము ప్రతిష్ఠింపబడింది. ప్రజావాహిని మెల్లగా ఆ ప్రదేశము నుంచి కదలి వెళ్ళింది. ఆ ప్రబల ఆఘాతము వలన ఏర్పడిన దుఃఖము మెల్లమెల్లగా ఉపశమింపగా భక్తులు మరలా రమణాశ్రమమునకు రాసాగారు. చనిపోతానంటున్నారు, నేను ఎక్కడికి వెళ్ళగలను, ఇక్కడే ఉన్నాను అన్న భగవాన్ పలుకులు ఎంత సత్యమో భక్తులు త్వరలోనే తెలుసుకున్నారు. అప్పటికన్నా ఇప్పుడే రమణులు గురువై వారి హృదయములలో నుండి సాధకులను నిర్దిష్ట మార్గము వైపే దృష్టిని ఉంచగలిగేలా అనుగ్రహిస్తూ మార్గదర్శకులవుతున్నారు. ఎక్కడ ఉన్నప్పటికీ భక్తులు భగవానుల అనుగ్రహాన్ని ఆదరణను ఆలంబనమును
అంతరంగములందే పొందుతున్నామని గ్రహించారు. అప్పటికంటే ఇప్పుడే భక్తులందరూ వారి అంతరంగ సన్నిధిని ప్రబలంగా అనుభవిస్తున్నారు. భగవానుల శరీర త్యాగము తరువాత వారి కీర్తి దినదిన ప్రవర్ధమానమవుతూ ఉన్నది. కాలం గడిచే కొలది వేలాది ప్రజలు ఇప్పుడు రమణుల సమాధి వద్దకు వచ్చి వారి సన్నిధి ప్రభావాన్ని గుర్తిస్తున్నారు. ఎన్నో గృహాలు కుటీరములు రమణాశ్రమం చుట్టూ వెలిశాయి. రమణుల తల్లి సమాధి మీద కట్టిన దేవాలయం ఒక ఆధ్యాత్మిక శక్తికి కేంద్రమై విలసిల్లుతూ ఉన్నది. ఆశ్రమంలో మహర్షి జీవించి ఉండగా జరుగుతూ ఉన్న దినచర్యలలో ఇప్పటికీ ఏ మార్పు లేదు. ప్రపంచపు నలుమూలల నుండి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువ కావడంతో ఆశ్రమం పెద్దదై తగిన సౌకర్యములను అందించగలుగుతున్నది. రమణులు వారి జీవితమును జీవించుచునే తమ శక్తిని ప్రసరింపచేయుచునే ప్రజలకు జీవితము అర్థవంతమైనదని లక్ష్యపూరితమైనదని బోధించారు. చడనిది నిత్య సత్యము అనిర్వచనీయమైన సౌందర్యము పరమశాంతి అనంత ఆనందము ప్రతి జీవి హృదయంలోనూ నిక్షిప్తమై ఉన్నదని భగవానులు తమ బోధల ద్వారా తెలియచేశారు. అదే సర్వాంతరాత్మ. శ్రీ రమణాశ్రమ సందర్శనము భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య సాన్నిధ్యముతో అనుసంధానము చేస్తుంది. ఆ సాన్నిధ్యము సర్వవ్యాపకము. అది ఉన్నది ఇక్కడే ఇప్పుడే. సర్వాంతరాత్మ ఆనందం నీ నిజస్వభావము. నీ నిజస్వరూపాన్ని తెలుసుకొని స్వచ్ఛమైన ఆనందాన్ని పొందుము. కరుణాపూర్ణ సుధాబ్ధే కర నికరముచే నిఖిలము కబళించడి ఓ అరుణాచల పరమాత్మా. అరుణుడగుమ సువికసింప అంబుజమనమున్. ఆనందం
స్వాత్మదర్శనం ఈశ దర్శనం స్వాత్మరూపత ఆత్మ సంస్థితి స్వాత్మదర్శనం ఆత్మనిర్భయాత్మనిష్టత జ్ఞానవర్జిత జ్ఞానహీన చిత్ జ్ఞానమస్తికం జ్ఞాతుమంతరం కిం స్వరూపమిత్యాత్మదర్శనే అవ్యయా భవా పూర్ణచిత్సుఖం. అతీతం పరం సుఖం విందతీహ జీవస్తు దైవిక అహమపేతకం నిజ విభానకం మహదిదం తపోరమణ వాగియం. ఋణమాంబులి దిల్లాదర్వాన్
நாளும் மே வருத்த முராது வராத வேதாந்த அருத்த விஞ்ஞான மார்க்கும் உண்டாமே கையாதியின்றியும் ஆசமில் சாயுஜியம் பயக்கும்மே ஈசனாம் என்ற நாடையினானே என்றுமே அறவோர் அன்பக்கிருப்பிடம் இத்தலங்கான் ஒன்றுவார் பிறக்கின்னாவும் பொன்மயர் பன்னோய் துன்னீராதொழியும் தீயோருடனொரு கணத்தின் கங்கி ஒன்றொரு அருணையீசன் கோபவெந்தடல் விழாதே அருண்